సత్కారం క్షేత్రంలో శిరోభాగంగా పిలవబడేటువంటి శ్రీ క్షీరారామంజీ సరస్వతం దేవస్థానం పలకు. అష్టమి తిథి అనేటువంటిది చాలా విశేషమైనటువంటి తిథి. ఈ అష్టమి తిథి రోజున ఎవరైతే ఆవులకు సంబంధించినటువంటి గో పూజ కార్యక్రమం, గోవుకి సంబంధించినటువంటి దానాలు పెడతారో వాళ్ళకందరికీ కూడా శ్రీకృష్ణుడు యొక్క అనుగ్రహం చేత వాళ్ళందరికీ కూడా అశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇవ్వబడుతుంది అని చెప్పేసి మనకి గరుడ పురాణంలో ఉంది. అలాగే ఈ అష్టమి అనేటువంటి తిథిలో శ్రీ మహాకాళి అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం దేవీ నవరాత్రుల్లో చూస్తూ ఉంటాం. దుర్గాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, అలాగే అష్టమికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి తిథులన్నీ కూడా విశేషంగా చెప్పబడింది. కావున ఈ అష్టమి తిథి రోజున ఏ కార్యక్రమం మొదలు పెట్టకూడదని కానీ, లేకపోతే ఏది చేయకూడదని చెప్పేసినటువంటిది కానీ ఎక్కడా శాస్త్ర ప్రమాణం లేదు, అది మనకి కాదు. కాబట్టి ఈ అష్టమి తిథి రోజున ఎవరైతే ఆ దైవారాధన శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి కృష్ణ అష్టమికి సంబంధించినటువంటి శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి పూజలు కానీ, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు కానీ ఎవరైతే నిర్వర్తిస్తారో వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా విశేషమైనటువంటి ఫలితం చెప్తుంది అని చెప్పేసి మనకి దేవీ భాగవతం చెప్తోంది, అలాగే శ్రీకృష్ణ భాగవతం చెప్తోంది, అలాగే గరుడ మహాపురాణంలో కూడా మనకి పెద్దలందరూ కూడా సూచించినటువంటి విషయం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అష్టమి తిథి రోజున ఏ పని అయితే మనం మొదలు పెడతామో ఆ కార్యక్రమం అమ్మవారి దేవుళ్ళ శ్రీకృష్ణుడి దేవుళ్ళ అంతా కూడా నిర్విఘ్నంగా జరిగి అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పేసినటువంటి భావంతో ఎవరికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, సర్వేజన శుభ్రభవంతు లోకాసమస్త శుభ్రభవంతు.